ఆనేపల్లి జ్యువెలరీ సమర్పించు ఇల్లాలు ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। సో మీరు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న మీ ఇల్లాలు ముచ్చట్లు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది కదా। సో మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి నేను అడిగే ప్రశ్నలకు సరైన జవాబు చెప్పి మీరు గెలుచుకోవచ్చు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట। సో సర్ప్రైజ్ గిఫ్ట్ అని అందరికీ తెలుసు కదా। సో ఎవరు ఏ మాత్రం టెన్షన్ పడద్దు, ఎందుకంటే నేనే మీకు కాల్ చేస్తాను కాబట్టి। సో ఎవరెవరు విన్ అయ్యారో వాళ్ళకి నేనే కాల్ చేసి సో నెక్స్ట్ ఫర్దర్గా ఏంటనేది మేము చెప్తామన్నమాట। అప్పటి వరకు ఎవరు ఏ టెన్షన్ పడద్దు। సో మన లక్కీ కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు। ఈరోజు ఫస్ట్ లక్కీ కాల్ చేద్దాం। హలో 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 హాయ్ అండి, పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుమన గుంటూరు అండి। సుమన గుంటూరు, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను। హలో సుమన గారు చెప్పండి। థ్యాంక్ యూ। ఓకే, సో మీ నవ్వు కూడా చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది। ఇంకేంటండి విశేషాలు? మీరే చెప్పాలండి। నేనే చెప్పాలా? మీరేం చెప్పరా? అంటే టెన్షన్గా ఉందండి। ఎందుకు? నాతో మాట్లాడితే టెన్షన్గా ఉందా, లేకపోతే కాల్ కలిసింది టెన్షన్గా ఉందా, క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను లేదంటే టెన్షన్గా ఉందా? హ్యాపీగా కాల్ కలిసింది, ఎంతో మంది ట్రై చేస్తూ ఉంటారు। సో వాళ్ళకు దక్కని అదృష్టం మనకు దక్కిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా మాట్లాడి జాలీ జాలీగా ప్రోగ్రామ్ వెళ్ళిపోతుండాలి, కానీ భయపడితే ఎలా? ఓకేనా? సో భయపడద్దు సరే। మీ భయం పోగొట్టాలంటే నేనేం చేయాలి? నేనేం చేయను, మీరేం చేయాలి? చూసారా, అసలు పాయింట్ కూడా మీరు క్యాచ్ చేయలేకపోతున్నారు। సరే, మీ టెన్షన్ పోగొట్టడానికి ఒక నేను మంచి పాట పాడిస్తాను, పాడతారా మరి? సాంగ్ రాదండి నాకు। పొడుపు కథలు చెబుతానండి। ఓ కవిత, సరే। అగ్ని విరిసిన అమృతం కురిసిన తనకను వెనకను సాగిస్తాను నా పయనం సాధిస్తాను విజయం। వావ్, వన్ మోర్, మళ్ళొకసారి। అగ్ని విరిసిన అమృతం కురిసిన తనకను వెనకను సాగిస్తాను నా పయనం సాధిస్తాను విజయం। వావ్, సో ఇప్పుడు మీరు విజయం సాధించాలి। కవిత్వం మీకే అంకితం చేశా, అందుకే చెప్పాను। అదే అందుకే చెప్తున్నాను, అందుకే మీకు ఇది అంకితం చేశాను। సో మీరు ధైర్యంగా సో క్వశ్చన్కి ఆన్సర్ అలా 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 చెప్పేస్తూ ఉండాలి। సో మన మానేపల్లి జ్యువెలరీ సమర్పించు ఇల్లాలు ముచ్చట్లు అంటే జ్యువెలరీ అంటే అందరికి చాలా 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 ఇష్టం ఉంటుంది। ఓకే సుమన గారు, మీకు జ్యువెలరీ పర్లేదు, ఎందుకంటే ఒకవేళ విన్ అయ్యారనుకోండి సో కొద్దిగా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ నాతో నిజంగా మీకు మాట్లాడాలనిపిస్తే మళ్ళీ కాల్ చేయండి, ఓకేనా? సరే, మానేపల్లి జ్యువెలరీ సమర్పించు ఇల్లాలి ముచ్చట్లు అంటే జ్యువెలరీ అంటే అందరికి చాలా 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 ఇష్టం కదా। సో సుమన గారు, మీకంటే జ్యువెలరీ చాలా ఇష్టమా? అంటే అసలు జ్యువెలరీ ఇష్టపడని మహిళలు ఉన్నారంటే అసలు కదా, సింపుల్ గా ఉంటవే ఇష్టం నాకు। ఓకే, సో సింపుల్ గా సో మానేపల్లి జ్యువెలరీ షోరూమ్ లో మనకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే అందులో మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయి। సో మీకు ఏ డిజైన్ కావాలంటే అలా మనం ఏది ఊహించుకుంటే అక్కడ దొరికిపోతుంది, సరేనా? ఒకసారి విజిట్ చేయండి, ఓకే? సో సుమన గారు, మరి నేను క్వశ్చన్ అడగనా? అడగాలా? టెన్షన్ పోయిందా? సరే అడుగుతున్నా। భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరు ఏమిటి? మీ టైం స్టార్ట్ అయిపోయింది, సో మీకు టెన్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది నాకు తెలుసు। మళ్ళీ చెప్పండి క్వశ్చన్। భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరు ఏమిటి? చెప్పాలి, టైం అయిపోతుంది। కొంచెం క్లూ కావాలంటే 3 అక్షరాలు ఉంటాయి। ఫస్ట్ లెటర్ చెప్తే ఆన్సర్ వచ్చేస్తుంది। చాలా 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 ఆయన పేరు, ఒక ఆయన పేరు। 20 సెకండ్స్। అంటే గుర్తురావట్లేదు అందుకే చెప్తాను టెన్షన్ పడొద్దు పడొద్దంటే మీరు భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఏంటి? టైం అయిపోతుంది, టైం 10 సెకండ్స్ మాత్రమే ఉంది, తొందరగా చెప్పాలి సుమన గారు. 5 4 3 2 1. సో సారీ అండి మీరు మిస్ అయ్యారు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. సో సర్ప్రైజ్ గిఫ్ట్ అందరికీ తెలుసు, సో అందరికీ తెలియదు, సో సంతోషికి మాత్రమే తెలుసు. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హాయ్ అండి, పేరు? భాగ్యవతి గారు ఎక్కడి నుంచి? ఓకే మచిలీపట్నం. ఎలా ఉన్నారు అండి? ఓకే సో బాగున్నారు. ఏం చేస్తున్నారు? వావ్ గృహిణి, హోమ్ మినిస్టర్, హోమ్ కి మినిస్టర్ కదా, అంతేకా మరి? కొద్దిగా గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ నాకు లోగా వినిపిస్తుంది. అంటే సిగ్నల్ దగ్గరకు ఉన్నారా? సిగ్నల్ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారా? టీవీకి దగ్గర దూరంలో ఉన్నారా? ఓకే బయటకు వచ్చారు కదా, ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది నాకు. సో భాగ్యవతి గారు మరి బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏం చేశారు? ఇడ్లీ. ఎప్పుడు ఇడ్లీ మళ్ళీ ఇంకా ఏం చేయరా? ఈ రోజు ఇడ్లీయా? ఓకే సో మరి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? మీకే ఇప్పుడు అవసరం మాకు గుర్తు చేశారు లంచ్ టైం. ఓకే చక్కెర పొంగల్ చాలా ఇష్టం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ గా చేస్తారు కదా, సో మీరు ఎలా చేస్తారు? పంచదారతో చేస్తే ఇష్టం, బెల్లంతో చేస్తే అందులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కదా, హిమోగ్లోబిన్ బెల్లం నుంచి వస్తుంది కదా మనకి, సో మీకు అదే అలవాటు అయిపోయింది. ఒకసారి బెల్లంతో ట్రై చేయండి, చేసిన తర్వాత తిన్న తర్వాత నాకు చెప్పండి ఎలా ఉందో. అబ్బా ఆదర్శం అది నా గృహిణి, ఇప్పుడు మీరు నిజంగా హోమ్ మినిస్టరే. అటు అమ్మని హర్ట్ చేయలేక ఇక్కడ అత్తమ్మని హర్ట్ చేయలేక ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. సో మమ్మీ దగ్గర ఉంటే మమ్మీ నువ్వు బెల్లంతో చేస్తే బాగుంటుంది పొంగలు అని మమ్మీ దగ్గర, సో అత్తయ్య దగ్గరకు వచ్చిన తర్వాత అత్తయ్య చక్కెరతో చేయండి అని చెప్పి అంటారు, అంతేనా? సో ఇప్పుడు అత్తయ్య చేతి వంట బాగుంది. వావ్ సో 25 ఏళ్ళు అయింది. సరే అయితే ఒక చిన్న చిలిపి ప్రశ్న ఏమంటారా, ఎందుకంటే 25 సంవత్సరాలు అయిందని పెళ్ళయింది చెప్పారు కదా, సో మీకు మీ హస్బెండ్ ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? వావ్ ఓకే 5 స్టార్ చాక్లెట్ తెచ్చిచ్చారు, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏంటి 5 స్టార్ చాక్లెట్ పేపర్ దాచుకున్నారా? అసలు మీరెంతో గ్రేట్ తెలుసా అసలు. సరే దాని మీరు అంటే ఏ సంవత్సరంలో ఇచ్చారు? 25 అంటే ఇప్పటికి గుర్తుండాలి. పక్కన సార్ ఉన్నారా? లేకపోతే వాళ్ళు అసలు తను ఎంత మురిసిపోయేవాడు, అబ్బా నేను ఎంత 5 స్టార్ చాక్లెట్ ఇస్తే ఆ పేపర్ ఇంతవరకు దాచుకుందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా. సో సంతోష్ తెలిసిపోయింది కదా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఓకే సో భాగ్యవతి గారు మరి క్వశ్చన్ అడగమంటారా? అడగండి. రెడీగా ఉన్నారా? సో భాగ్యవతి గారు వస్తే ఒక మంచి పాట పాడాలి, లేకపోతే ఒక పొడుపు కథ చెప్పాలి, సో రెండిట్లో ఏది చెప్పట్లేదు ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. పొడుపు కథ కాదు కానండి, పాట పాడనా? పాడండి. నిరంతరము వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగా కూటే పదాలు ఫలాలుగా పండే నిరంతరము వసంతములే మందారములా మరందములే. వావ్ చాలు చాలా ఎక్కువ పాడేశారు కదా చాలా అంటే రెండు లైన్లు పాడారు ఓకే ఓకే సరే మరి నేను క్వశ్చన్ అడగమంటారా అడగండి భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరు ఏమిటి మీ టైం స్టార్ట్ అయిపోయింది భారతదేశం ఉపయోగించిన తొలి ఉపగ్రహం పేరేంటి పక్కన ఎవరున్నారు హెల్ప్ చేయడానికి ఎవరు లేరండి ఎవరు లేరు మీ ఎదురుగుండా ఎవరున్నారు భారతదేశం ఉపయోగించిన తొలి ఉపగ్రహం yes ఏమన్నా క్లూ ఇస్తారా ఏమన్నా క్లూ కావాలా మూడు అక్షరాలు ఉంటాయి 40 సెకండ్స్ భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరు ఏమిటి టైం అయిపోవస్తుంది 20 సెకండ్స్ మాత్రమే ఉంది తొందరగా చెప్పాలి చెప్పాలి 10 సెకండ్స్ టైం అయిపోతుంది 5 4 3 2 1 సారీ అండి టైం కూడా అయిపోయింది సో మీరు మిస్ అయ్యారు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో 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 సంతోషి హాయ్ అండి పేరు రమాదేవినా రమాదేవి పాతకాల రేణక అవును అవును గుర్తొచ్చారు మిమ్మల్ని మర్చిపోతానా ఓకే రమాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అవును అదే జోషు నేను కూడా బాగున్నా అబ్బాయి ఎంత ఆప్యాయతగా పిలుస్తున్నారు తెలుసా ఎలా సంతోషి ఎలా ఉన్నావు అవును కదా సో మీరు మర్చిపోలేదన్నమాట అవును సరే ఇంకా ఏంటండి కబుర్లు అంతేనా వావ్ తినేసాను ఓకే మీరు చేశారా ఎందుకు టీవీ చూడకుండా మాట్లాడాలి సరే టీవీ మ్యూట్ లో పెట్టేసేయాలి బయటకు వచ్చి మాట్లాడండి లేకపోతే డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే రమాదేవి గారు ఒక మంచి పొడుపు కథ చెప్తారా మీరు వస్తే నాకు అదే కదా చెప్పాలి ఆకేమో మర్రాకు కాయేమో మామిడికాయ పువ్వేమో మల్లె పువ్వు అదేంటి వన్ మోర్ మళ్ళీ చెప్పాలి ఆకేమో మర్రాకులా ఉంటుంది ఆకు మర్రాకు ఆకు చెట్టాకు కాయేమో మామిడికాయ లాగుంటుంది పువ్వేమో మల్లె పువ్వు లాగుంటుంది సో అదేంటి మీరు చాలా టఫ్ క్వశ్చన్ అడిగారు నాకు ఈజీయేనా అంటే దేనికి సంబంధించింది అదే మామూలుగా మనం అదే తద్ది మాసంలో పూజ చేసుకుంటాం చూడు దానికి సంబంధించింది రోడ్ నెంబర్ కూడా ఉంటుంది ఏముంటది రోడ్లు ప్రక్కన కూడా ఉంటుంది అయితే పాస్ చెప్పాలి అదే అనుకున్నాను కానీ నాకు సడన్ గా గుర్తు రాలేదు ఓకే సరే రమాదేవి గారు క్వశ్చన్ అడుగుతున్నాను భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరు ఏమిటి మీ టైం స్టార్ట్ అయిపోయింది ఆర్యభట్ట కన్ఫర్మ్ గా చెప్పాలి డౌట్ గా చెప్తే మళ్ళీ నేను కన్ఫర్మ్ చేయాలా వద్దా నాకు తెలుస్తుంది కదా కన్ఫర్మా భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరు ఏమిటి అంటే ఆర్యభట్ట రైట్ ఆర్ రాంగ్ అంటే రమాదేవి గారు రైట్ ఆన్సర్ కంగ్రాట్స్ వావ్ వావ్ సో హ్యాపీయా చాలా హ్యాపీ సో భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరెంట్ ఆర్యభట్ట అది 1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వన్స్ అగైన్ కంగ్రాట్స్, మీరు గెలుచుకున్నారు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట. సో మానేపల్లి జ్యువెలరీ సమర్పించు ఇల్లాలి ముచ్చట్లు. సో మానేపల్లి జ్యువెలరీస్ లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఒకసారి అందరూ వెళ్ళి విజిట్ చేయండి. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 హాయ్ అండి, పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రవీణ. ఓకే, ఎలా ఉన్నారు? ఓ థ్యాంక్ యూ. ఓకే ఏంటండి? ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. సో ప్రవీణ గారు, ఫస్ట్ టైం కాల్ చేశారు కదా, సో ఇంకా ఏంటండి కబుర్లు? కబుర్లు. సో కాల్ చేశారు, హ్యాపీగా ఉంది అని అన్నారు. సో ఇంకా టెన్షన్ పడకుండా మంచి పాట కానీ. సో మన ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సంబంధం ఇల్లాలి ముచ్చట్లు అంటే చాలా చాలా ముచ్చట్లు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మన కాలర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము. ఒక మంచి పాట లేకపోతే పొడుపు కథ చెప్పేస్తే మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఏం చేస్తారు ఇప్పుడు? సో చిన్న క్వశ్చనా అయితే ఓకే. ఎర్రని పండు ఈగ కూడా వాలదా? అదేంటబ్బా అంటే? అది తినే వస్తువా? మరి దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది? ఎస్. సో మీకు క్లూ అవసరమైనప్పుడు నాకు క్లూ కావాలి కదా. అది అందరికి అవసరమా? అంటే తినే వస్తువా? మరి ఏంటి? మనం సో మీరు ఎలా? సో నాలాగే మీరు సరే పాస్ పాస్ చెప్పేసా. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఓకే పాస్. నేను చెప్పలేను పాస్ అని 3 సార్లు చెప్పా. ప్రకృతికి సంబంధించింది. ప్రకృతికి సంబంధించిందంటే నాకు తెలీదు. అందరికీ కావాలి. అందరికీ. మీరు ఇంత మంచి హింట్ ఇచ్చినా నేను క్యాచ్ చేయలేకపోతున్నాను, పాస్ చెప్పా. పోనీ లాస్ట్ క్లూ చెప్పేస్తారు. పంచభూతాల్లో ఒకటి. పంచభూతాల్లో ఒకటి. గాలి. నిప్పు. నిప్పు. ఓకే నిప్పు. వావ్. పండు ఈగ కూడా వాళ్ళకి అసలు ఇంకా దాని మీద మనుషులు కూడా వాలరు అది కదా. సో దాని జోలికి ఎవరు వెళ్ళరు. సరే క్వశ్చన్ అడగమంటారా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడుంది? మీ టైం స్టార్ట్ అయిపోయింది. వామ్మో సంతోషి, ఏం క్వశ్చన్ అడిగావు కదా, డైలాగ్ అదే. ముంబై కాదు, మనది మన ఆంధ్ర సైడే ఉందన్నమాట. ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ రాయలసీమ, ఈ 3 స్టేట్స్ అంటే 3 స్టేట్స్ కాదు, సో మనకు సంబంధించి దాంట్లో ఉంది. కోల్కతా కాదు. చాలా 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 ఫేమస్ టెంపుల్. కాదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడుంది? 10 సెకండ్స్ మాత్రమే ఉంది. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 5, 4, 3, 2, 1. సారీ, టైం కూడా అయిపోయింది. సో మీరు మిస్ అయ్యారు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్. సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హాయ్ సంతోషి గారు, బాగున్నారా? హాయ్ అండి, బాగున్నాను. పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజలక్ష్మి, నేను వినుకొండ నుండి కాల్ చేస్తున్నా. విననుకొండ డైలాగ్ గుర్తుంది కదా, ఎప్పుడు మీరు అంటుంటారు కదా కదా. ఓకే రాజలక్ష్మి గారు, ఇంకా ఏంటి అసలు కాల్స్ అక్కడి నుంచి రావట్లేదు, వినుకొండ నుంచి అని అనుకుంటున్నాను. సో మన కాలర్స్ మనకు వచ్చేసారు. అవును అవును. సో మన పరిచయం ఆనాటి పరిచయం. ఓకే సో ఎక్కడ ఉందా సంతోషి వెతుకుడు వెతుకుంటే లాస్ట్ జై కిసాన్ లో ప్రత్యక్షమైంది కదా. అవును. ఓకే హ్యాపీయా? హ్యాపీగా ఉంది ఇక్కడన్న మాట్లాడగలుగుతాంగా. ఓకే సో రాజలక్ష్మి గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను చాలా బాగున్నా అండి. సో నేను కూడా చాలా బాగున్నాను. ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా మార్పు వచ్చిందా అంటున్నా. అవునా? థ్యాంక్ యూ. అంటే నన్ను ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా అందుకని అడిగా, మీకంటే క్లారిటీ ఉంటది కదా అని. అవునా? ఓకే సో మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బానే ఉన్నారు. సో రాజలక్ష్మి గారు మన ఫ్రెండ్స్ అంతా అడిగినారు చెప్పండి. ఇంకా వాళ్ళు కూడా చేస్తారు నాకు తెలుసు. ఓకే సో మరి నేను మరి ఒక చాలా రోజులు మనం కలిసాం కాబట్టి మంచి పాట పాడతారా? ఎందుకు రావు, బాగానే పాడతారుగా, తప్పించుకుంటున్నారు. ఏ పాటను పాడండి. ఏ పాట అయినా పాడచ్చా? ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం నేను నా గుండె నాదో చేజారిపోయింది నీ నిండగా మారి నా వైపే రాను దూరాన ఉంటూ మీరెప్పుడు ఇదే ఫస్ట్ నేను కనిపించినప్పుడు ఇదే పాట పాడతారు మీరు. సో మనం మళ్ళీ కలుసుకున్నాం కాబట్టి నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. అవును నాకు తెలుసు. ఇంకా మీరు లైన్ లోకి వచ్చారంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు. అసలు వినకుండా కాల్స్ బీభత్సంగా వస్తాయి. సరే ఓకే మరి క్వశ్చన్ అడగమంటారా? అందరినీ అడిగినట్టు చెప్పండి. సరే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడుంది? మీ టైం స్టార్ట్ అయిపోయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడుంది? చాలా టఫ్ క్వశ్చన్ అడిగాను కదా. అక్కడైతే ఈజీగా అడిగేదాన్ని. అవునా? నిన్న చూసారు ఈజీగా ఉంది, ఈరోజు సంతోష్ చూస్తాను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో టఫ్ క్వశ్చన్ వచ్చేసింది. 30 సెకండ్స్ మాత్రమే ఉంది. ఐడియా లేదా? చాలా ఫేమస్ టెంపుల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడుంది? ఏమో ఐడియా లేదు. ఐడియా లేదా? 10 సెకండ్స్. క్లూ కావాలా? చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పాను. అవును. కాదు మరే అన్నీ చెప్పుకుంటు. కాదు కాదు. ఓకే రాజేశ్వరి గారు సో టైం కూడా అయిపోయింది. సో మీరు కూడా ఆన్సర్ రాంగ్ చేశారు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉందంటే తిరువనంతపురంలో ఉంది. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో మానేపల్లి జ్యువెలర్స్ సమర్పించు ఇల్లాలి ముచ్చట్లు. సో ఈ ముచ్చట్లు అయితే చాలా ఎక్కువగా పెట్టుకున్నాము. సో కాలర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. సో మనకి సోమవారం నుంచి శనివారం వరకు మనకి ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా చూడండి. సో కాల్స్ కలవాలి అనుకుంటే సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చి మాట్లాడండి. సో నంబర్స్ కావాలంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కూడా ఉన్నాయి. సో మన సర్ప్రైజ్ గిఫ్ట్ అందరికీ తెలుసు. సో అందరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే అందరికీ తెలిసిన విషయమే. సో నేనే మీకు కాల్ చేస్తాను. సో ఇది వాళ్ళ మన ఇల్లాలి ముచ్చట్లు కార్యక్రమం. రేపటి ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.